అందరికీ ముందుగా శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మా ఉగాది మీ అందరిలాగానే పూజతో స్టార్ట్ అయ్యిందండి. నేను నైవేద్యంగా ఉగాది పచ్చడి, బియ్యం పరమాన్నం చేశాను, అలాగే మూడు రకాల ఫ్రూట్స్ కూడా పెట్టానండి. हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल रेश्मा तेलुगु चैनल. अम्मायिनी रेश्मानी अंदर की मुंदुगा विकारनाम संवत्सर उगादी शुभाकांक्षलंडी. मी अंदर की उगादी सिरि संपदल्नी आयुर आरोग्यालनी इव्वालनी ई संवत्सरं मी अंदर की हैप्पीगा जरगालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानंडी. ఈ రోజు నేను వ్లాగ్ చేయబోతున్నానండి. ఉగాది రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, నేను ఏమేం కుక్ చేశాను అన్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి. మాకు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఉగాది ఏంటంటే నార్మల్గానే క్యాజువల్గా జరిగిపోతుందండి. మాకు ఈ సంవత్సరం మాత్రం కొంచెం స్పెషల్. ఉగాది రోజు మనకి ఉగాది పచ్చడి కూడా మేము చేసుకున్నామండి. అంటే మామిడికాయ అండ్ వేప పువ్వు ఇవన్నీ మాకు దొరికాయండి. ఈ సంవత్సరం మేము ఉగాది పచ్చడి కూడా చేసుకున్నాం. సో చాలా చాలా హ్యాపీ. అండ్ ఈరోజు వచ్చి సాటర్డే పడింది. సో మా హస్బెండ్ అండ్ సహస్రకు కూడా హాలిడే అన్నమాట. సో హ్యాపీగా ఉందండి, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో నేను ఈరోజు ఏమేమి కుక్ చేశానో అవన్నీ మీరు కూడా ఒకసారి చూసేయండి. అండ్ మీ అందరూ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకు ఈ సంవత్సరం మామిడి కొమ్మ కూడా దొరికిందండి, అదే మాకు స్పెషల్ అన్నమాట. జపాన్లో మామిడి కొమ్మలు, మామిడికాయ అండ్ వేప పువ్వు దొరకడం కూడా చాలా స్పెషల్ కదా. సో ఒక మాకు తెలిసిన ఆవిడే తీసుకొచ్చి తెప్పించారనమాట ఇండియా నుంచి. చూసారు కదా వేప పువ్వు, అదే వేపాకు, దానికి పువ్వులు కూడా ఉన్నాయి. మా ఉగాది పచ్చడి అండి. ముందుగా మినపగారెలు చేసుకోవడానికి మినపప్పుని 2 గంటల ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకునే ముందు వాటర్ అంతా వడగట్టుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని కొంచెం గట్టిగా మనము మరి దోశ బ్యాటర్ లా కాకుండా కొంచెం గట్టిగానే మనము గ్రైండ్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది కొంచెం చిక్కుగా ఉందనుకోండి, గట్టిగా ఉందనుకోండి, ఇప్పుడు మనకి గారెలు అనేవి కరెక్ట్ షేప్లో వస్తాయి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. గారెలు చాలా మందికి ఏంటంటే ఆయిల్ పట్టేస్తాయి కదా, చాలా వరకు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి కదా. అలా ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా నేను యాక్చువల్గా వంట సోడా కూడా యూస్ చేయనండి. చాలామంది వంట సోడా కూడా యూస్ చేస్తారు కదా. సో వంట సోడా యూస్ చేయకుండా మనకి ఫ్లఫీగా గారెలు ఎలా వస్తాయనేది చెప్తానండి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చేతితో బ్యాటర్ని బాగా పేడించుకుంటున్నాను, అంటే బాగా ఎయిర్ అనేది లోపలికి పంపిస్తున్నాను. అలా అయితే కనుక మనకి గారెలు అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఎప్పుడైతే ఆ ముద్ద చిన్న తీసుకుని వాటర్లో వేస్తే కనుక అది ముద్ద అనేది పైకి తేలుతుందండి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా బ్యాటర్ ఉన్నట్టు. అది టిప్ అండి, నేనైతే ఈ టిప్ ఫాలో అవుతాను. ఇప్పుడేమో నేను ఆయిల్ పెట్టుకున్నానండి ప్యాన్లో. జస్ట్ ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి చిన్న ముద్ద వేసి చూస్తున్నాను. ఇప్పుడు గారెలు వేసేసుకుంటున్నాను. కొంచెం చేతిని తడి చేసుకుంటూ ముద్దను తీసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని వేసుకుంటున్నానండి. ఇది చాలా మందికి తెలుస్తుంది, బట్ న్యూలీ మ్యారీడ్ ఎవరైనా చూస్తారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ టిప్స్ చెప్తున్నాను. ఒక సైడ్ వేగిపోయాయండి, ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటున్నాను.
మినపగారలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. ఆయిల్ కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకున్నండి. మనం అలా పేడించడం వల్ల చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి సాఫ్ట్ గా గారెలు. అండ్ ఇప్పుడు నేను బూరెల కోసం అని చెప్పి పెసరపప్పు బూరెలు చేద్దామని పూర్ణం కోసమని పెసరపప్పు ఉడకపెట్టుకుంటున్నానండి. పెసరపప్పుని కొంచెం పలుకులాగా ఉండేటప్పుడే మనము ఉండే వరకే ఉంచుకోవాలండి కుక్ చేసేటప్పుడు. అంటే స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వాటర్ అంతా డ్రైన్ చేసుకుని ఒక పేపర్ టవల్ మీద వేసుకోవాలండి. వాటర్ అంతా ఆ పేపర్ టవల్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. అది 180 గ్రామ్స్ కప్ అండి. 180 గ్రామ్స్ కప్పుతో నేను పెసరపప్పు తీసుకున్నాను మీకు మెజర్మెంట్ కోసం అని చెప్పి ఆ కప్ చూపిస్తున్నాను. ఇది 120 గ్రామ్స్ కప్ అండి. ఇప్పుడు నేను 120 గ్రామ్స్ కప్పుతో షుగర్ తీసుకున్నానండి. ఆ షుగర్ అంతా కలుపుకుంటున్నాను పెసరపప్పులో వేసుకుని బాగా కలిసే వరకు కలుపుకుంటున్నాను. ఇప్పుడు 2 ఏలకపళ్ళు తీసుకున్నానండి. ఏలకపళ్ళని నేను పౌడర్ లాగా కొంచెం చేత్తోనే తీసి వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీనంతటినే నేను మిక్సీ చేసుకుంటాను అన్నమాట. పేస్ట్ లాగా రెడీ చేసుకుంటాను. పూర్ణం ముద్ద రెడీ అవుతుంది కదా అలా చేసుకుంటే. గొండి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇదిగోండి మిక్సీ చేసుకుని ముద్దలాగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుంటానండి. బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. బూరెల కోసం పూర్ణం ముద్ద డిప్ చేసి మనం వేస్తాం కదండి బూరెలు. యాక్చువల్గా మేమైతే తోపు అంటాం అనమాట దీన్ని. దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి 2 స్పూన్స్ మైదా పిండి వేసుకున్నాను. కావాలంటే మీరు మైదా బదులు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే మైదా పిండి వేసుకున్నాను. అలా అయితే కొంచెం ఇష్టం అనమాట. అంతే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం షుగర్ వేసుకున్నాను. అదిగోండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కూడా మనం ఎలా అంటే కొంచెం థిక్గా ఉండాలండి. ఏదో దోశ బ్యాటర్ లాగా లూజ్గా ఉండకూడదు, కొంచెం చిక్కగా ఉండాలి. అంటే మనం పూర్ణం ముద్ద డిప్ చేసామనుకోండి కరెక్ట్గా దానికి బైండ్ అవ్వాలన్నమాట. సో చూసారు కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇదిగోండి పూర్ణం ముద్దని ఆ బ్యాటర్లో డిప్ చేసి 1 స్పూన్తో తీసి వేసుకుంటున్నాను. ఇదిగోండి ఒక సైడ్ ఫ్రై అయిపోయింది, ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇవి వండుతున్నప్పుడు మా బాబు పడుకున్నాడండి. ఒక 1 అవర్లో నేను ఇవన్నీ కుక్ చేసేసాను. మోస్ట్లీ 1 అవర్ 1 అవర్ 15 మినిట్స్లో అయిపోయిందండి. సో ఫాస్ట్గా చేశాను, అలా వీడియో పెట్టేసి చేశాను అన్నమాట. బూరెలు బోత్ సైడ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పక్కన పేపర్ టవల్ పెట్టుకున్నాను ప్లేట్లో, అందులోకి తీసుకుంటున్నాను. మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసానండి బూరెలు. యాక్చువల్గా చాలామంది పూర్ణం బూరెలు అంటే శనగపప్పు బూరెలు చేసుకుంటారు కదండి. కానీ మా అత్తమ్మ కానీ మా అమ్మగారు కానీ పెసరపప్పు బూరెలే ఎక్కువగా చేస్తారనమాట. మా సైడ్ అయితే కనుక ఎక్కువగా వీటినే ప్రిఫర్ చేస్తారు. ఈవెన్ బొబ్బట్లు కూడా సేమ్ అండి, పెసరపప్పుతోనే బొబ్బట్లు చేసుకుంటారు. శనగపప్పుతో బొబ్బట్లు చేయడం అనేది చాలా రేర్ అన్నమాట. ఇదిగోండి మా బూరెలు రెడీ అయిపోయాయి. చూసారు కదా పెసరపప్పు బూరెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు చింతపండు పులిహోర చేసుకోవడానికి పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు శనగపప్పు వేసుకున్నాను, మినప్పప్పు వేసుకున్నానండి. అవన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నానండి. అల్లం పేస్ట్ వేసుకున్నాను. తర్వాత వేరుశనగ పలుకులు వేసుకున్నాను, అవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇంగు వేసుకున్నానండి. అవన్నీ ఫ్రై అయ్యాక
కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు చింతపండుని కొంచెం హాట్ వాటర్ లో వేసుకుని నానబెట్టుకున్నానండి. అది చింతపండు గుజ్జుని వేసుకున్నాను అన్నమాట. ఆ లిక్విడ్ ని వేసుకున్నాను వాటర్ ని. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. చూసారు కదా, యాక్చువల్ గా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అనేది బయటికి స్క్వీజ్ అవుట్ అయ్యి రావాలండి. ఆయిల్ మనకి బయట కనిపిస్తే మనకి అది రెడీ అయిపోయినట్టే. నేను ముందుగా రైస్ ని కుక్ చేసుకుని అందులో కొంచెం శనగపప్పు వేసుకుని కుక్ చేసుకున్నానండి. కుక్ చేసుకుని చల్లార పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే చింతపండు ఇది చేసుకున్నాను కదండి, అది పులిహోర మిక్స్, అదేంటే పులిహోర మిక్స్, అదంతా కలుపుకున్నానండి. మా పులిహోర రెడీ అయిపోయింది. చూసారు కదా, ఉగాది పచ్చడి, బూరెలు, పులిహోర, గారెలు, పరవాన్నం, మా లంచ్ ఇదండి. ట్రెడిషనల్ లంచ్ అన్నమాట. మా బాబు చూసారు కదా గారెని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో తింటూ. లంచ్ చేసి కొంతసేపు అత్తమ్మ వాళ్ళకి మా పేరెంట్స్కి అందరికీ ఫోన్ చేసి విష్ చేసి తర్వాత పార్క్ వచ్చామండి. పిల్లలు ఆడుకుంటారు కదా అని మాకు దగ్గరలోనే పార్క్ ఉందన్నమాట. ఈ పార్క్ వచ్చాము. సహస్ర చూడండి పడుకుని జారుతుంది. ఇంకా పార్క్ లో పిల్లలు ఆడుకున్నారండి. తర్వాత ఇంకా వెనక్కి వచ్చేసాం. ఇక్కడ చూడండి మా హస్బెండ్ సకురా ఫ్లవర్స్, ఇవన్నీ సకురా ట్రీస్ అన్నమాట. ఆ ఫ్లవర్ కోసం నాకు ఇస్తున్నారు. పార్క్ పక్కనే ప్లే గ్రౌండ్ ఉందండి. అక్కడ ఫుల్గా సకురా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఫుల్గా ఉన్నాయన్నమాట. ప్లే గ్రౌండ్ చుట్టూ సకురా ట్రీసే ఉన్నాయి, అంటే చెర్రీ బ్లాసమ్. సో అక్కడ సన్సెట్ కూడా బాగుంది. అప్పుడే సన్సెట్ అవుతూ ఉందన్నమాట. సన్సెట్ చూద్దామని చెప్పి అలా నించున్నాను. చూడండి మొత్తం ప్లే గ్రౌండ్ చుట్టూ సకురా ట్రీసే, అదే చెర్రీ బ్లాసమ్ ట్రీస్. కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ చెర్రీ బ్లాసమ్ ట్రీస్ అన్నమాట. మా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి అలాగ ట్రీస్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. వెదర్ కూడా చాలా బాగుందండి. ఈవినింగ్ సన్సెట్ అవుతూ ఉందన్నమాట. చూడండి సన్సెట్ అవుతుంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మనకేమో ముందు సకురా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, బ్యాక్ సైడ్ ఏమో సన్సెట్. నాకైతే ఈ వ్యూ సూపర్ గా నచ్చిందండి, అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా స్కై ఎంత కిందకుందో, నాకు అలా అనిపిస్తుంది అన్నమాట. బాగా చూడండి మన చేతికి అందుతున్నట్టే ఉంది. ఆల్రెడీ ఒక బ్లాగ్ లో చెప్పాను కూడా, ఎందుకు రీజన్ అనేది నాకు తెలియదని చాలా మంది నాకు రీజన్ చెప్పారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.